మనకి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నా విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, తప్పకుండా మా కష్టం ఉందా, మా బాధ ఉన్నది, మీరు ప్రార్థన చేయండి అమ్మా అని ఎంతోమంది వేదనతో దుఃఖంతో ఫోన్ చేస్తున్నారు. నా ప్రియబిడ్డలారా, నేను ప్రార్థించే దానికన్నా మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని, మీ భర్తని, మీ భార్యని దేవుడు కాపాడతాడు. ఆయన కాపాడేవాడు, కొనుకడు, నిద్రపోడు. భయంకరమైన ఈ సిట్యుయేషన్లో, భయంకరమైన పరిస్థితుల్లో, తుఫాన్లు భయంకరంగా, ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. మన బిడ్డల్ని ఏ రీతిగా అయితే, కొంతమంది తల్లులైతే ఆ హృదయ విదారకంగా ఉన్నది. ఒక తల్లి అయితే బిడ్డను తీసుకొని ఇంకొక ఆయనతో లేచి వెళ్ళిపోవడం, ఆ బిడ్డను అతను చంపేయడం, ఎంత భయంకరమైన పరిస్థితులు. కోపాలతో, పగలతో చంటి బిడ్డల్ని బాయిల్లో పడేయడం, ఎత్తుకుని పోవడము. ఇంకా కొన్ని కొన్నిసార్లు అయితే కొన్ని అయితే టీవీ చూడాలన్నా, పేపర్ చూడాలన్నా చాలా భయం భయం వేస్తుంది. బిడ్డల పరిస్థితి ఏమవుతుందా, ఎవరు ఏం చేస్తారా, ఈ సాతానుడు తగిన సమయం కొంచెమని భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు, వాడు ఏం చేస్తాడా అని భయపడిపోతూ ఉన్నాం. నిజమే, పోయిన వారం అటు పోయిన వారం అన్నీ చూస్తుంటే భయంకరంగా పేపర్ల నిండా పసిపిల్లల్ని, 2 నెలల పిల్లల్ని, సొంత బంధువులే మరి వాటర్ ట్యాంక్లో, పైన నీళ్ళ ట్యాంక్లో పడేయడం, ఎంత భయంకరమైన పరిస్థితి. ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డను, ఒక తల్లి అయితే ఇవి పూజల కోసం బిడ్డల్ని చంపేయడం, ఒక తల్లి అయితే కన్న బిడ్డని భర్త దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇంకొక ఆయనతో ఉన్నందుకు అక్కడ ఆ పిల్లోడిని కొట్టి దెబ్బలు, ఎన్నో అవి నేను చెప్పలేని నోటితో వేదన, బాధ, దుఃఖం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నదంటే సాతానుడికి సమయం కొంచెం బావు ఉగ్రుడే భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో వాడు సాతానుడు సమయం కొంచెమేను, ఎందుకంటే ప్రభు వచ్చేస్తున్నాడు. ప్రభు రాకడలో నువ్వు నేను ఎత్తపడాలి, మన కుటుంబం ఎత్తపడాలి. అందుకే ఈ వాక్యాలన్నీ అనేక మంది బోధిస్తూ ఉన్నారు, అనేక మంది లైవ్ ప్రోగ్రాంలో ప్రార్థించండి, ప్రార్థనకు రండి, మీరు ఏకీభవించండి, లైవ్లో ఉండండి, జూమ్లో ఉండండి, దేవుని సన్నిధిలో ఉండండి అని అనేక మంది దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు. నా ప్రిబిడ ఆ వాక్యాన్ని వింటున్నావా? వాక్యానికి భయపడి వారలారా, నా మాట వినండి అని. దేవునికి భయపడి వారలారా, నా మాట వినండి. నా ప్రిబిడలారా, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏ క్షణం ఏం జరుగుతుందో మనకి తెలియని పరిస్థితి. నా ప్రియబిడ్డలారా, ఎప్పుడు దేవుణ్ణి అంగీకరిస్తారు, ఎప్పుడు దేవుని దగ్గరికి వస్తారు? ఒకవేళ ఇప్పుడు ఆయన నిన్ను పిలిచింది అనుకో, ఎక్కడికి వెళ్తావు? నీ గమ్యం ఏంటి? నీ పరిస్థితి ఏంటి? తాగుతున్నానని సంతోషపడుతున్నావా? వ్యభిచారం చేస్తున్నానని సంతోషపడుతున్నావా? నీ బిడ్డలు చంపేస్తున్నానని సంతోషపడుతున్నావా? ఎంత భయంకరమైన పరిస్థితి. నాకు తెలిసిన ఒక ఆమె ఉన్నది, ఆమెకి 2 బిడ్డలు. వాళ్ళిద్దరిని అప్పచెప్పేసింది, భర్తను తీసుకుపోయి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ అప్పచెప్పేసింది, ఆ పిల్లల్ని ఇచ్చిపెట్టేసి ఇంకో ఇంత లేచిపోయి, ఎంత భయంకరం చూసారా? ఇంతకుముందు మగపిల్లలు చేసేవాళ్ళు అనుకున్నారు, మగోళ్ళు, కానీ ఇప్పుడు ఆడోళ్ళే భర్తల్ని ఇచ్చిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎంత భయంకరమైన వ్యభిచార నీలారా అన్నాడు. రేపేం సంభవించినా తెలుసా నీకు అన్నాడు. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం ప్రేబిడ, క్షణికమైన ఆవేశం కొరకు, క్షణికమైన పని కొరకు జీవితాలను నాశనం చేసేసుకున్నారు, కుటుంబాలను నాశనం చేసేసుకుంటున్నారు. నా ప్రియబిడ్డ అదంటున్నాడు. ఆయన అంటున్నాడు, ప్రియబిడ్డరా నా ఇద్దరికి రండి, ఇగో గాయపడ్డాను, రక్తం కార్చాను మీ కొరకు, ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడాను, మరణించిన, తిరిగి లేచిన, పునరుత్థానుడైనాను ఎందుకు కొరకు తెలుసా? మీ కొరకు. ఇగో నా గాయాలు చూడండి, మిమ్మల్ని పిలుస్తున్నాను, దినమెల్లా చేతులు చాచి ఆయన పిలుస్తున్నాడు, రా బిడ్డ, ప్రార్థనకి రా, నా సన్నిధుండు, నీ క్షేమం కలుగుతుంది, నా సన్నిధిలో నువ్వు బ్రతుకు, నీ కుటుంబం అభివృద్ధి పొందుతుంది, నువ్వు మాట్లాడు, నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడుతాను అంటున్నాడు. మాట్లాడుతున్నా మా ప్రభుత్వం,
నా ప్రిబిడ మాట్లాడకపోతే ఈ తరుణం దేవుడు నీకు ఇచ్చాడు, ఈ అవకాశం నీకు ఇచ్చాడు. మొన్న ఒక ఆమె ఫోన్ చేస్తే నాకు చాలా కోపం అండి, పుట్టిగానే కోపం, ఎవరన్నా ఏమన్నా అంటే చాలా కోపం వచ్చేస్తుంది, వాళ్ళు తిట్టేయాలి కొట్టేయాలి అని నా కుటుంబాన్ని నేను సర్వనాశనం చేసుకున్నాను. ఇప్పుడు నేను తెలుసుకున్నాను, ఇప్పుడు బాధపడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, అందుకే ఈ దినాన్ని నీకు ఇచ్చాడేమో. ఆ పశ్చాత్తాపడడానికి దేవునికి మరొకసారి తరుణాన్ని ఇచ్చాడు. ఇంకో తెలుసా, దేవునికి నువ్వంటే చాలా ఇష్టం. అందుకే అందరు మరణించారు, భయంకరమైన కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు అసలు ముట్టకూడదు, ముక్కు మాస్క్ వేసుకోవాలి, వాళ్ళు మొత్తం ప్యాక్ చేసి కొన్నిసార్లు అయితే తీసుకుపోయి ఆడనే పడేస్తున్నారు, కొంతమందికి అయితే సమాధి పెట్టలేవు, ఏమీ లేవు. ఇట్లా పెట్టుకుంటే నేనేమో అనుకున్నాను, అక్కడ ఆ సమాధుల దగ్గర అనేక మందిని ఇట్లా పెట్టుకున్నారు శవాలు, ఎవరిదైతే నెక్స్ట్ ఎవరిది వస్తుందో కాలుస్తామని. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎప్పుడన్నా చూసామా బిడ్డ ఇవన్నీ, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో తెలుసా. ఒక్కసారి ఆలోచించు, ఆలోచించు, ఆలోచించు బిడ్డ, మనం ఎక్కడికి వెళ్తామో ఆలోచించు. ప్రభు కొరకు నిలబడవా, ప్రభు కొరకు నీ కుటుంబాన్ని ఎత్తపడి చేసేవా, ఆ పరలోక పట్టణానికి నువ్వు తీసుకెళ్ళవా. ఆ పరలోక పట్టణానికి నిన్ను తీసుకెళ్ళాలని ఆయన భూమి మీదకి వస్తున్నాడు. మళ్ళా తిరిగి ఆయన రెండోసారి ఆయన వస్తున్నాడు. ఎందుకో తెలుసా, ఆయన నిన్ను పరలోక పట్టణానికి తెలుసా, ఆకలి ఉండదు. ఎంత గొప్ప భాగ్యం ఆ పరలోక పట్టణంలో, దుఃఖం ఉండదు, ఏడ్పైన ఉండదు, కన్నీరుండదు. ఆయన కన్నీటి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయడానికి ఆయన వస్తున్నాడు. నువ్వు కన్నీటితో ఉన్నవా, వేదనతో ఉన్నవా, బాధతో ఉన్నవా, దుఃఖంతో ఉన్నవా, నీ కన్నీటిని ఆయన నాట్యంగా మార్చడానికి ఆయన ఈ దినాన్ని నీ దగ్గరికి వస్తున్నాడు. మాట వింటవా, ఆయన మాట వింటే, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీ పట్ల అద్భుత కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయల తండ్రి, మాకు ఈ దినం ఇచ్చారయ్యా, మీకు వందనాలయ్యా. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామయ్యా, ఎక్కడ చూసినా పాపం విస్తరించిపోతుందయ్యా, పాపంతో నిండిపోతున్నారయ్యా, వ్యభిచారము, తాగుడు, ఒకరినొకరు పొడుచుకోవడం, కక్షలు, కోపము, నాయన ద్వేషము, దోచుకోవడము ప్రభా, శవాల మీద కూడా దోచుకుంటున్నారయ్యా, శవాల మీద కూడా రాజకీయాలు చేస్తున్నారయ్యా. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, వారితో మీరు మాట్లాడండి అయ్యా, వారి మనస్సాక్షిని గద్దించునాయన, గద్దించునాయన. అయ్యా హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డని ముట్టి స్వస్థపరచు, డాక్టర్స్ని కనికరించిన ఆయన, వారి కుటుంబాలని విడిచిపెట్టిన ఆయన, సేవ చేస్తున్నారయ్యా. నర్సెస్ని, హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క వైద్యుని, ప్రభాయాల్ని, మున్సిపాలిటీ వారిని, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు ఎంతగానో కష్టపడుతున్నారయ్యా, అయ్యా కృప చూపండి, నడిపించండి. మీ జీవం ఏ పాటిది అన్నావు బాబు, అంతలో కనబడి అంతలో మాయిపోయిపోయి ఆవిరి వంటి మీ జీవితాలకు ఎందుకయ్యా మాలో పగ ద్వేషము, ఈర్ష, కక్ష అయ్యా, అవన్నీ తీసివేసి ప్రేమ, జాలి, కనికిరము, దయ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మీకు వందనాలయ్యా, ఇది మిచ్చారయ్యా, మీకు వందనాలు. నీ సన్నిధిలో నిలబడటానికి కృపించారయ్యా, నీకు వందనాలు. బలహీనరాలని బాబు నీ బలంతో నింపు, శక్తిహీనరాలు నీ శక్తితో నింపు నాయన. అయ్యా సహాయం చేయండి నాయన, నాయన కృప చూపండి, నన్ను సిలువ చాటుకు మరుగుపరిచి మీరు మహిమ పొందుకోమని. ఇక్కడ కూర్చున్న బిడ్డలు ఏ వేదనతో, ఏ దుఃఖంతో కూర్చున్నారు బాబు, వారిని కనికరించి మీరు కృప చూపమని, నడిపించమని. అంధకార శక్తులన్నింటినీ యేసుమీ నామంలో బంధిస్తున్నాను అయ్యా. నాయన అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి, బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి బాబు, ఇంట్లో కలహాలున్నాయో తీసివేసి శాంతి సమాధానం అనుగ్రహించి మీరే మహిమ పొందు. ఏ సతి పరిశుద్ధ నామమును పట్టాడించినంతటి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును కాక. ఈ దినాన్ని మనము వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి అపొస్తలుల కార్యములు 10:35 మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారికి ఆయన అంగీకరించను. ఎవరైతే నీతిగా నడుచుకుంటారో ప్రతి జన్మలో ఆయనకు భయపడే వాళ్ళని ఆయన ఇష్టపడతారంట.
ఆయన అంగీకరిస్తారంట. ఆయన నీతిగా భయపడటానికి ఆయనకు భయపడి జీవిస్తావా, ఆయన నిన్ను అంగీకరించాలంటే ఎంత గొప్ప భాగ్యం. ఆ దేవుడు సహాయం చేస్తానని అంటున్నాడు. అందుకే యెహోవా యందు భయభక్తులు గలవారలారా, 115 కీర్తన 11 వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. కీర్తనల గ్రంథం 115 కీర్తన 13 వచనంలో పిన్నల్నేమి పెద్దల్నేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత ఆశీర్వదింపబడినవారు. చూసారా, పిన్నల్నేమి పెద్దల్నేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించు. పిల్లల్ని పెద్దోళ్ళని అందరినీ ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు ఆశీర్వదించబడని తన యందు భయభక్తులు గలవారిని. నేను ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను. ఆయన ఎందు భయభక్తులు గలవారు, కోరుకోవలసిన మార్గాలేంటి? మరి జీవాన్ని కోరుకుంటున్నావా, మరణాన్ని కోరుకుంటున్నావా, ఆశీర్వాదం కోరుకుంటున్నావా, శాపాన్ని కోరుకుంటున్నావా, మంచి కోరుకుంటున్నావా, చెడ్డని కోరుకుంటున్నావా? ఒకవేళ జీవాన్ని కోరుకుంటే పరలోకానికి వెళ్తావని, శాపాన్ని కోరుకుంటే నరకంలోకి వెళ్ళిపోతావని మనం ఇవన్నీ నేర్చుకుంటూ వస్తున్నాం. ఎంతోమంది భక్తులు రోజు ప్రతిరోజు ఈ టీవీ పెట్టండి, యూట్యూబ్ చూడండి, లైవ్ చూడండి, జూమ్ చూడండి, ఏందో చూడండి, దేవుని గురించి అనేక మంది భక్తులు వాక్యాన్ని గురించి చెప్తున్నారు. నా ప్రివిడే వింటున్నావా అవన్నీ? వాళ్ళు చెప్తారులే, నీ చెబుతావి నీ చెబుతా పెట్టి పెట్టేస్తున్నావు. వద్దు బిడ్డ, ఎప్పుడు ఆగిపోతావో తెలియదు, ఎప్పుడు నిన్ను ఆయన పిలుచుకుంటాడో తెలియదు, ఎప్పుడు కష్టం వస్తుందో తెలియదు, ఏమి సంభవిస్తుందో తెలియదు. కానీ ఏమి సంభవించినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏది వచ్చినా నా దేవుడు నాతో ఉన్నాడు. ఎందుకంటే నేను దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉన్నాను కాబట్టి, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడు నన్ను కాపాడుతాడని విశ్వాసంలో నీవెప్పుడైతే బలపడతావో నిన్ను ఆశీర్వదిస్తాడట. పిల్లల్నేమి పెద్దవారినేమి యెహోవా మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందించును, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 28:5 యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలం చే. ఆయన చెప్పిన మాటలు వినరు, అందుకే ఆయన ఏం చేస్తాడు, ఇంక విడిచిపెట్టేస్తాడు. చెప్తే వినాలి, వినటం ద్వారా విశ్వాసం కలుగుతుంది. లూదియా విన్నది, పౌలు చెప్పే మాటలేందు లక్ష్యం ఉంచినది, అప్పుడు ఆమె హృదయాన్ని తెరవబడ్డది. ఎప్పుడైతే తెరిచిండ్రో పౌల్ని అంటుంది, నేను విశ్వాసం కలవదాన్ని ఎంచితే నా ఇంటికి రండయ్యా, నా కుటుంబాన్ని నా బిడ్డల్ని మీరు బాప్తిస్మీయమని అడిగింది. మరి పిలిప్పి పట్టణానికి గొప్ప దైవచండ్రాలుక మనం చూస్తూ ఉన్నాం. లూదియ హృదయాన్ని దేవుడు తెచ్చాడు. సమరయ స్త్రీ అంతే, వచ్చింది, అమ్మ నీకు పెన్మిట్ ఉన్నాడా, పిలుసుకురా అన్నాడు. నాకు పెన్మిట్లు లేరయ్యా అన్నది. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నారు కానీ ఇప్పుడున్నవాడు ఆమె చెప్పింది, నీ వాడు కాడని నిజమే, సత్యం చెప్పావమ్మా, నా వాడు కాడని ఇప్పుడున్నవాడు. సమరయ స్త్రీ సత్యం చెప్పినట్లు మనం చూస్తున్నాం. మనం ఎప్పుడైనా సత్యం చెప్తామా? ఏం చెప్పాం, అబద్ధాలు చెప్పేస్తాం. ఆమె ఇంకేంటని అన్నది, ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆయన ఆరాధించాలనగాని వెంటనే ఈయన క్రీస్తు కాడా, ఈయన నాతో చెప్పినవన్నీ ఈయన కాదు, నేను నాతో చెప్పినవన్నీ ఈయన చెప్పాడు, నేను ఏమేమి చేస్తున్నాను, నా పాపాలన్నీ ఆయన చెప్పేశాడు, నేను ఏం చేస్తున్నా, అందుకే ఏంటని కొండ విడిచిపెట్టింది, పరిగెత్తింది, ఊరిలో పరిగెత్తింది. ఈయన క్రీస్తు కాడా? నువ్వంటున్నావు ఎన్నో సంవత్సరాలుగా నువ్వు దేవుని వాక్యం వింటున్నావు, దేవునిలో జీవిస్తున్నావు, నువ్వు ఎప్పుడైనా చెప్పవా ఆయన క్రీస్తు అండి, ఆయన గొప్ప రక్షకుడు అండి, నన్ను రక్షించాడండి, నా పాపాలన్నీ కడివేశాడండి, నా కుటుంబాన్ని రక్షించాడండి, నన్ను కాపాడుతున్నాడండి, నా బిడ్డలకు కష్టం వచ్చినా, నాకు రోగాలు కలిగినా, నాకు ఏ బాధలు కలిగినా ఆయన నాతో ఉంటున్నాడని ఎన్నడన్నా చెప్పావా బిడ్డ? ఇంకా నీకు తరుణం ఇస్తున్నాడు, ఎందుకు బ్రతుకునిస్తున్నాడో తెలుసా? ఆయన కొరకు సాక్ష్యమేయడానికి. సమరయ స్త్రీ సాక్ష్యం ఇచ్చింది. ఊరు వాళ్ళందరూ ఈమె చెప్పిన మాటలను బట్టి కాకుండా వాళ్ళు ఊరు వాళ్ళందరూ వచ్చి ఆయనను విశ్వసించారు. నా ప్రియబిడ్డే వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, దేవుని ఎందు భయభక్తులు కలిగితే నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అందుకే సామెతల గ్రంథం 8:13-14, యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నశించుకుంటే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు, ఆలోచన చెప్పటేయు లెస్సైన జ్ఞానము నిచ్చటేయు నా వశ్యం అంటున్నాడు. ఆయన వశ్యం ఉన్నది కాబట్టి
అందుకని కీర్తనల గ్రంథం 147:13-14 చూస్తే ఆయన నీ గుమ్మముల గడియలను బలపరచను, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించను, నీ సరిహద్దుల్లో సమాధానం కలిగించను, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచదను. హల్లెలూయా. ఆయన నీ బిడ్డలను ఆశీర్వదించాలని నేను ఇష్టపడుతున్నాను. నా ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఇంకా అంటున్నాడు 115:14 యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. సామెతల గ్రంథం 20:7 నీతిమంతుల పిల్లలు వారి తదనంతరము ధన్యులగుదురు. యెషయా గ్రంథము 44:3 నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదు. ఆయన ఆశీర్వదిస్తాడంట. ఆశీర్వాదాలు కావాలని లేదా నా ప్రిబిడ్డ? ఆశీర్వాదం కావాలని నువ్వు కోరుకోవాలి, ఎందుకంటే గొప్ప దేవుడు. అననీయ సప్పేరాలు ఉన్నారు, అననీయ సప్పేరాలు మనకు తెలుసు. వాళ్ళు తీసుకుని వచ్చారు అపోస్తుల కార్యములు 5:5 మనం చదివితే, మొదటి నుంచి చదువుకుంటే అందరూ చరస్థిరాస్తుల అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఎవరికైతే అక్కరగున్నదో వాళ్ళందరికీ ఇచ్చుకుంటా వారు సమిష్టిగా పంచుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో అననీయ సప్పేరాలు కూడా పొలం ఉంది. ఆ పొలంలో కొంచెము అమ్మి అందరూ ఏం చేశారంటే అమ్మి అందరు ఆ పాదాల దగ్గర తెచ్చి పెట్టారు, అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. మరి అపోస్తుల కార్యములు 5:3 అప్పుడు పేతురు అననీయ నీ భూమిలో వెళ్ళో కొంత దాచుకొని, మనకు తెలుసు అననీయ 9 అననీయ సప్పేరాలు దేవుని మోసం చేయడంలో ఇద్దరు ఏకీభవించారు. మోసం చేయడం అంటే మనకు తెలుసు ఇదంతా అననీయ సప్పేరాలు ఏం చేశారు. ముందు కొంచెం పొలం అమ్మారు, అమ్మిన పొలంలోకి వెళ్ళి కొంత తీసుకొచ్చుకుని ఇంట్లో దాచిపెట్టుకున్నారు. అంత పెడితే వాళ్ళదే కదా, కొన్ని దాచుకున్నామయ్యా మేము లోపల పెట్టుకున్నాం, కొంచెం తీసుకొచ్చాం అని అనలేదు. కొంత సొమ్ము దాచిపెట్టుకొని తీసుకొచ్చారు. పేతురు అడుగుతున్నాడు, అన్నయ్య నువ్వు ఇంతే అమ్మినావా, ఇంతకే అమ్మినావు? అవును ఇంతకే అమ్మానయ్యా అన్నాడు. భార్య కూడా వచ్చింది, భర్తలు చనిపోయిన సంగతి తనకి తెలియక మళ్ళీ వచ్చింది. ఆమెను కూడా అడుగుతున్నాడు, ఇంతకే అమ్మారా అన్నాడు. అవును ఇంతకే అమ్మారయ్యా. అందుకే పేతురు అంటున్నాడు 3 అన్నాడు. అప్పుడు పేతురు అననీయ నీ భూమిలో వెళ్ళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా అమ్మిని పిమ్మట, అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడుతీవని. 7 పేతురు మీరు ఆ భూమిని ఇంతకీ అమ్మితురా నాతో చెప్పమని అని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకీ అని చెప్పాను. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు, అక్కడేమో సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించనన్నాడు, ఎందుకు అబద్ధం చెప్పావన్నాడు. భార్యతో చెప్తున్నాడు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించారు? ఏదైనా చాలామంది అట్లనే ఏకీభవిస్తారు, అననీయ సప్పారంటారు వాళ్ళని, ఎందుకంటే అబద్ధాలకి ఇద్దరు అవును అవునండి నిజంగా చేశారండి అని అబద్ధాలు ఆడతారు. కానీ భయం లేదు, ఏమయ్యారో మనకు తెలుసు. అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఏకీభవిస్తున్నామా దేవుని పని కొరకు? క్షిప్రపూయాలు దేవుని పని కొరకు ఇద్దరు ఏకీభవించారు. రాజాజ్ఞ కఠినంగా ఉన్నప్పటికీ వాళ్ళు భయపడలేదు. మంత్రశాలని పిలిపించి ఏమిటి, ఎబ్రీ స్త్రీలు చాలా చుంకైన వారయ్యా, మేము వెళ్తుంటే కాన్పీటల మీదకి వెళ్ళకముందు అప్పుడే కాన్పు అయిపోతున్నది వారు కాన్పీటల మీద. కానీ మేలు చేశాడు దేవుడు. ఆ మంత్రశాలు దేవునికి భయపడినందున వంశాభివృద్ధి కలుగ చేశాడు, వాళ్ళకి మేలు కలుగ చేశాడు. ఈరోజు నీకు మేలు కలుగ చేశాడు. నువ్వు హాస్పిటల్లో చాలామంది క్వారంటైన్ మధ్యన పనిచేస్తున్నావేమో, నువ్వు మేలు చేస్తున్నావా? వారికి సహాయం చేస్తున్నావా? ఒకవేళ మంచి సహాయం చేస్తే తప్పకుండా నీకు మేలు చేస్తాడు. ఆయన అబద్ధం మాటానికి నరుడు కాదు, ఆయన సహాయం చేయగల దేవుడు, ఆయన అద్భుతాలు కార్యాలు జరిగించే దేవుడు. నా ప్రభుడి దైవాక్యం ఏంటున్నా నా ప్రభుడ, మనం దేవునికి భయపడుతున్నామా? అందుకే అంటున్నాడు మత్తయి సువార్త 18:19 మీలో ఇద్దరు తాను వేడుకొని దేని గుర్చేయను భూమి మీద ఏకీభవించినలా అది పరలోకమందున నా తండ్రి వారికి దొరుకునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఏలేనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడిందరో అక్కడ వారి మధ్యన ఉంటానని. మంచి కార్యాలకు ఎప్పుడైతే మనం ఏకీభవిస్తామో అవి తప్పకుండా అది నెరవేర్చబడుతుంది. మంచి పనులకు దేవునికి భయపడి జీవించినప్పుడు
దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నోవాహ విషయంలో కూడా అంతే కదా, ఈ తరంలో చూడగా నువ్వే నీతిమంతునిగా కనబడ్డాడు, ఆయనకు భయపడ్డాడు, దేవునికి భయపడ్డాడు కాబట్టి ఈ తరంలో చూడగా ఎబ్రిల్కి రాసిన పత్రిక 11:7 అన్నాడు, నోవాహు దేవుని యందు భయభక్తులు గలవాడై దేవుని చెప్పినట్లు నడుచుకొని తన ఇంటి వారికి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేశాను. నోవాహు దేవునికి విధేయత చూపిన ద్వారా దేవుడు అతన్ని అతని కుమారులను ఆశీర్వదించను. ఆదికాండం 9:1 మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కని విస్తరించుడని వారితో చెప్పాను. హల్లెలూయా. మనకు తెలుసు 120 కట్టాడు, దేవుని మాట విన్నాడు, దేవుని ఎంత భయభక్తులు కలిగి జీవించాడు. భయంకరమైన ప్రచండ వర్షం వచ్చినప్పటికీ ఓడ సిద్ధం చేసుకున్నాడు, ఓడలో ఉన్నాడు. కాపాడలేదా దేవుడు కుటుంబాన్ని, అభివృద్ధి పరచలేదా కుమారుల్ని, కోడళ్లను, భార్య అని క్షేమంగా ఉంచాడు ఆయన. మీరు ఫలించి అభివృద్ధి పొందింది అన్నాడు. నా ప్రియబిడ్డ, ఈ తరములో చూడగా నువ్వే నీతిమంతుడిగా నాకు కనపడ్డావు. ఎందుకంటే భయంకరమైన వారు హృదయాన్ని చెరిపేసుకున్నారు, బలత్కారంతో నిండి ఉంది లోకమంతా. అలాంటి పరిస్థితిలో దేవుడు, ఒకవేళ నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు తప్పకుండా నోవాహును రక్షించినట్టు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. ప్రభు కొరకు నిన్ను నిలబెట్టుకుంటాడు. అంత గొప్ప కార్యాలు చేయగలరు. యెహోవా ఎందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడు. ఎలాగ ఆశీర్వదించబడతాడు? భయభక్తులు కలిగి ఉంటేనే. మనకు తెలుసు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు ఎట్లున్నారో మనకి తెలుసు. అందుకే అంటున్నాడు ఇక్కడ మనం రాహాబు వేశ్య గురించి మనం చూస్తున్నాం. రాహాబు వేశ్య ఆమె సంగతి మనకు తెలుసు. యెహోషువా గ్రంథం 2:13 రాహాబు భయంకరమైన వేశ్య మనకు తెలుసు. కానీ పైన ఉన్నది ఆమె కోట పైన వేశ్య వృత్తి. కానీ వేగులు వారు వెళ్తున్నప్పుడు వాళ్ళని దాచిపెట్టింది, వారిని రక్షించింది. అందుకే అక్కడ చూస్తున్నాం చూడండి 2:13 మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనువాలిచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారు కలిగి ఉన్న వారందరిని చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడాన్ని చూసారా? రావు వేషే, కానీ దేవుడు ఉన్నాడని భయపడ్డాను. అక్కడ మనం చూస్తున్నాం 2:8 ఆ వేగులు వారు పండుకొనుక మునిపామె వారున్న మిద్ది మీదకెక్కి వారితో ఇట్లను, యెహోవా ఈ దేశంని మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయము పుట్టినని, మీ భయం వలన ఈ దేశ నివాసులందరూ ధైర్యం చేడు అని నేను ఎరుగుడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. భయం ఉన్నది దేవుడు అంటే, మీరు ఐగుప్తి దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్ర నీరుని ఎలాగే ఆరిపో చేసెను, యోర్దాను తీరమునున్న అమోరీయులు ఇద్దరు రాజులైన సిహోకును ఓగునకును మీరేమి చేసిత్రో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిత్రో, ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోతున్నాయని అంటే, అంత గొప్ప దేవుడని ఆమె విన్నది. భయపడ్డది దేవునికి. భయపడినందున దేవుడు వారి ఆ వేగులు వారిని చేర్చుకున్నందున దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడినాడు. యెహోషువ కుటుంబాన్ని అంతటిని కాపాడినట్లు మనం చూస్తున్నాం. 6:25 రాహాబు వేషి ఎరుకొని వేగు చూచుటకు యెహోవా పంపిన దూతలను చేర్చుకొని దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారికి ఆమె కలిగిన వారందరినీ బ్రతికరించను. ఆమె నేటి వరకు ఇస్రాయేల్ మధ్య నివసించుచున్నది. యాకోబు పత్రిక 2:25 అటువలనే రాహాబు వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారి వెలుపలకి పంపేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడను కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:31 విశ్వాసంను బట్టి రాహాబును వేశ్య వేగులు వారిని సమాధానంగా చేర్చుకొందిన అవిధేయులతో పాటు నశించకపోయింది. చూసారా నా ప్రియబిడ్డ, వేశ్య ఆయన ప్రభు గురించి విన్నది, విని భయపడిపోతుంది. భయపడ్డ దేవునికి గుండెలు అవిసిపోతున్నాయి. అమ్మో ఆ దేవుడు ఎంత గొప్పవాడు,
మహాకార్యాలు జరిగించిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి 6 నెలలు నడిపించిన గొప్ప దేవుడు, అమ్మో ఆయన సహాయం చేస్తాడని ఆ బిడ్డ నమ్మినందుకు, విశ్వసించినందుకు నీతి మంత్రాలుగా తీరొచ్చబడ్డది. అందుకే యెహోషువ గ్రంథం 6:25 అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతికనిచ్చిన ఆమె నేటి వరకు ఇస్రాయేల్ మధ్య నివసించాను. చూసారా, బోయస్కి తల్లిగా ఉన్నది యేసుక్రీస్తు వంశవల్లో చేర్చబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. మార్పు చెందుకుంది, పాపం చేసింది, కానీ దేవుడు మరి ఎప్పుడైతే వాళ్ళ వేగులు వారిని పంపించి దేవుడు ఈ దినాన్ని పట్టణమంతా దేవుడు మాకు ఇస్తున్నాడు అని కానీ భయపడిపోయిందా? అందుకట్ వాళ్ళని చేర్చుకొని దాచిపెట్టింది. భయపడలేదు, రాజుకి భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డది. ఈ దినాన్ని నా ప్రియబిడ, క్షిప్రపు అలా దేవునికి భయపడ్డారు. నోవాహు దేవునికి భయపడ్డాడు, అబ్రహాము దేవునికి భయపడ్డాడు. నువ్వు భయపడుతున్నావా? నువ్వు భయపడితే దేవుడిని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే కోరుకోవలసిన మార్గాన్ని ఆయన చూపిస్తానంటున్నాడు. అతని ప్రాణం నెమ్మదిగుంటుంది, అతని సంతానం భూమిని స్వతంత్రించుకును. యెహోవా మర్మమైనంది భయభక్తులు గల వారికి తెలిసే ఉన్నది. ఆయన నిబంధనను వారికి తెలియచేయండి. నిబంధన చేశాను వస్తుంది, కానీ ఏం కాదు, మీకు మిమ్మల్ని రక్షిస్తానని నిబంధన. గొప్ప దేవుడు కదా మన దేవుడు, ఎంత ఆశ్చర్య కార్యాలు జరిగించలేదు. నా ప్రియబిడ్డారా, ఈ వాక్యం ఏంటన్నా, నా ప్రియబిడ్డారా, ఏ రీతికున్నాడు? కోరుకోవలసిన మార్గం కోరుకుందామా? అననీయ సప్పేరాల మార్గాలు వద్దు మనకి. రాహబు విషయ మార్గం మంచి మార్గాన్ని ఎన్నుకుంది. భయపడ్డది దేవునికి భయపడ్డది. మంత్రసానులు దేవునికి భయపడ్డారు, అందుకే ఆశీర్వదించారు, అభివృద్ధి పొందించారు. నా ప్రియబిడ్డ, వాక్యం ఏంటన్నా, నా ప్రియబిడ్డ, ఏ మార్గం కోరుకుంటున్నావు నాకు తెలియదు, కానీ దేవుని మార్గం కోరుకుంటే జీవం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. కోరుకుంటావా? మన మీద సాక్షులుగా పెట్టాడట భూమిని, ఆకాశాన్ని. ఎట్లా ఉంటావా? నిజమైన మార్గంలో మనం నడిచినప్పుడు ఆయన అన్న, నేనే మార్గమును సత్యమును జీవం నాయన అన్నాడు. జీవాన్ని ఇచ్చే దేవుడు. ఆ జీవ మార్గంలో మనం నడుచుకుందామా? ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు, ఆయన అద్భుతాలు జరిగించేవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా? నువ్వే మా ఆశ్రయం, మా కోట, మా కొండ. అద్భుతాలు చేయవాడవు నీవు నాయన. ఇగో నాయన, నీవు మా ముందటి పెట్టినావయ్యా మంచి మార్గం నడవాలని. నాయన, దుష్ట మార్గం నుంచి విడిపించాలి, వ్యభిచారము, పాపము నాయన, ఇవన్నీ క్రియలు విడిచిపెట్టాలని నువ్వు ఇష్టపెడుతున్నావు ప్రభా. నాయన, మేము నీ మార్గంలో నడుచుకోవడానికి కృప చూపండి. మాలో ఉన్న చీకటి శక్తులన్నింటినీ బంధించి, దురాత్మ సమం అగ్నితో కాల్చివేసి మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా వాడబట్ట కృప చూపమని. అయ్యా, ఏ వేదనతో ఈ టీవీ దగ్గరికి వచ్చినారు నాకు తెలియదు. ఆ వేదన తీసివేసి నన్ను కరోనా వైరస్ నుంచి తప్పించి మా కుటుంబాలన్నిటికీ, భారతదేశాన్ని కాపాడి, ప్రపంచాన్నంతటినీ కాపాడి మీరు సంరక్షించమని. ప్రభా, వేదనలు ఉన్న వారిని ఆదరించమని, కనికరించమని. మీరే మహిమ పొందుకుని ఏ సతి పరిశుద్ధ నామం పట్టాడు వచ్చిన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను కాక. మీ ప్రార్థన అవసరంతో కొన్ని వెళ్ళి స్క్రీన్ పై కనపడుతున్నాను, ఫోన్కి ఫోన్ చేయండి, నెంబర్కి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాము. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన లేనేని, దయాప్రణతి, వారిద్దరు బిడ్డలు దేవుడు దీవించి ఆశీర్వదించి వారికి మేలులు దయచేయను కాక.